समर्पयामि, आवाहयामि, आसनम समर्पयामि, नवरत्न खचित हेम सिंहासनम समर्पयामि। अम्मा पेलिकूतुर्नि पिलिपिंचंडि। चंद्रं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह, ताम् आवह जातवेदो लक्ष्मीमनवगामिनी। यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहं, सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके, शरण्ये त्र्यंबके देवि नारायणि नमोस्तुते। बाबू ताली कट्टु नायना, लेचि। ओम मंगल्यं వధూవరులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. వివేక్ నువ్వు చూడు, మన పిచ్చి గాని అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా గౌతమి? అదేంటి వాయిస్ వేరేలా ఉంది. ఆ ఏం లేదు, పూలన్నీ అడ్డంగా ఉన్నాయి కదా అందుకని. అయితే పువ్వులు తీసి చూడొచ్చుగా. కంగారు పడాల్సింది ఏమీ లేదండి, కొంచెం స్పృహ తప్పింది, 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది డాక్టర్. ఎలా చెప్తాను డాక్టర్, నాకు గౌతమికి పెళ్ళైన వెంటనే నాకు ఆర్మీ నుండి కాల్ వచ్చింది. యుద్ధం జరుగుతుండగా మంచులో కాలు జారి లోయలో పడ్డాను. ఎలావలాగా అక్కడి నుంచి కష్టపడి మా గుడారానికి చేరుకున్నాను. నన్ను చూసిన మేజర్ ఆశ్చర్యపోయి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిగా చేశారు. కానీ అప్పటికే నేను చనిపోయానని మా వాళ్ళకి మీకు ఫ్యాక్స్ పంపించారు. వెంటనే నేను మామయ్యకి ఫోన్ చేశాను. అవును డాక్టర్, సుందరం నాకు ఫోన్ చేయగానే కాలు చేయాలలేదు. ఎలాగైనా వివేక్ తో పెళ్లి తప్పించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే మా అమ్మాయి ఫ్రెండ్ హనీకి ఫోన్ చేశాను. హనీ మత్తుమందిచ్చి వివేక్ ను తీసుకెళ్ళింది. యావండి నన్ను క్షమించండి. ఓకే గౌతమి, చనిపోయిన మీరు తిరిగి కనిపించేటప్పటికి నేను షాక్ కి గురయ్యాను. మీరు సరైన టైం కి తిరిగి రాబట్టి మనం ఒకటయ్యాం. అంతా భగవంతుడి దయ అండి.